కడప జిల్లా బి కోడూరు మండలం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సంయుక్త పదవి విరమణ చేపట్టారు. కడప జిల్లా బి కోడూరు మండలం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2 సంవత్సరాల నుండి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సంయుక్త పదవి విరమణ కార్యక్రమంలో భాగంగా వైద్య అధికారి వర్ధన్ రెడ్డి వైద్య సిబ్బందితో సంయుక్తతో పాటు ఆమె భర్త శేషచలంకు సాల్వా కప్పి ఘనంగా సన్మానం చేశారు. శివ కుమారి జగ కుమారి అందరూ కూడా ఏఎం సంత వచ్చి పిహెచ్ఎం మేడం గారు అందరూ కూడా మన సిఎస్ఎం మేడం గారికి పూర్ణమాలతో సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తర్వాత మన మేడం గారి భర్త గారికి పూర్ణమాలతో అలంకరించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీ హ్యాపీ రిటైర్మెంట్ మేడం. మీ యొక్క శేష జీవితం అస్త ఐశ్వర్య ఆరోగ్యాలతో మంచి సుఖ సంతోషాలతో గణపాలను కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అందరూ విలేకరులు ఆచార సిబ్బంది ఫోటో తీయండి. తర్వాత మా యొక్క లోటు పాటలు ఏమైనా ఉంటే మా సంయుక్త మేడం గారు వారి భర్త గారు వారి పిల్లలు సంస్థలు ఉంటాం మమ్మల్ని సీనియర్ సెంటర్ మండల మిమ్మల్ని ప్రతి ఒక్కరు పనిచేస్తారు. మాకు జీవితాలు వస్తాయి. వెన్నుముక్క సార్ మీరు వెన్నుముక్క అంటే ఎన్నుకున్నా మేము టైం పంచ్ వాళ్ళు చేసేదనుకుంటుంది కొద్దిగా దీని మీద కొద్ది క్లారిటీ. నేనైతే ఫీల్ అయ్యి నాకు ప్రాబ్లం ఏమంటే మాకు మొత్తం ఇప్పుడు బ్లూ చూడలేము కాబట్టి ఇక్కడక్కడ కూర్చున్న ఫోన్లోనే ఆర్గ్యుమెంట్ చేసుకుంటాం అనమాట. నాకు టైం దొరికింది ఈ టైంలో తను ఒకటే ఇంకొక డ్రైవర్లు పంపించి ఇబ్బంది పడుతుంది మా పిల్లలు యాక్సెప్ట్ చేయలేదు. స్లోగా 4 గంటలకు వేసి అన్నీ ప్యాక్ చేసుకుని వంటలన్నీ చేసుకునేసి 5:30 బయలుదేరేస్తాం. అక్కడ ఫీలింగ్ ఏం లేదు. హ్యాపీగా ఉంటాం. 4 గంటలకు లేచి వంట చేసుకొని క్యారీ పెట్టుకొని రాబట్టే కుటుంబం ఉంటారండి. పక్కన వాళ్ళు పని చేస్తున్నారు డబ్బులు వస్తున్నాను కదా. ఈమె పని చేయడం వల్ల డబ్బులు వస్తున్నాయి కుటుంబం నడుస్తుంది. సో జాబ్కి న్యాయం చేయాలి ఫస్ట్. నాకు తెలిసి ఎవరైనా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఒక కుటుంబం బాగుందంటే ఖచ్చితంగా వాళ్ళు డ్యూటీకి సరిగా చేసినట్టే లెక్క. అంటే కుటుంబం అంటే కొడుకులు సెటిల్ కావడం కావాలి, ఆరోగ్యంగా బాగుండడం కానీ, జాబ్ ఏదైనా సీట్ రావడం కానీ అన్నీ వచ్చినాయంటే ఏదో మనం లంచాలు తీసుకోము లేకపోతే ఎగ్ కొట్టో ఇవన్నీ చేసినాం అనుకోండి ఆటోమేటిక్గా ఈ సిచ్యువేషన్ చెప్పాను చూడండి. కుటుంబం యొక్క ఆరోగ్యం కావచ్చు డబ్బులు కావచ్చు అన్నీ ఎన్నికి వెళ్ళిపోతాయి. కానీ మేడం గారు ఇవన్నీ సంపాదించారు. దీనికి కారణం టైం పంక్చువాలిటీ. ఇప్పుడు ఎక్కడి నుంచో ఖచ్చితంగా 9 రావాలంటే 8 బయలుదేరాలి ముందుగానే ప్లానింగ్. ప్లానింగ్ అనేది చాలా వండర్ఫుల్ అనిపించింది నాకైతే.
ఈ విషయంలో అయితే నేను మేడం గారి నుంచి నేర్చుకుంటున్నాను. టైం ఫ్రమ్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మనం గెట్ ఆన్ కావచ్చు ఎక్కడైనా. పర్టికులర్ 9 బాగుంటే 9 పోతాం. అదే మనం 9 పోవాల్సింది 11 కట్లు వచ్చినాం అనుకోండి ఏమీ జరగదండి. జీవితంలో నేను ఎప్పుడు 4 లేచినండి, ఎప్పుడు 6 7 అట్లయితే లేస్తాను. కానీ కొన్ని రోజులు ట్రై చేసాం 4 లేస్తాను, లేచినాగానే నిద్రపోతాను మళ్ళీ. అటువంటిది మేడం ఎంత కష్టపడి బట్ కార్ డ్రైవింగ్ మధ్యలో ఏదన్నా యాక్సిడెంట్లు ఇట్లా జరిగేది కూడా కార్ డ్రైవింగ్ బాగా మైండ్ యాక్టివ్గా ఉండాలి. అటువంటిది కూడా లేకుండా ఆమె హస్బెండ్ గారు కొడుకులు కోఆపరేషన్తో ఈమెను తీసుకుని వస్తున్నారంటే ఈమె మెంట ఈమె క్యారెక్టర్ ఎంత బాగుందో ఆలోచించండి. ఒక కుటుంబంలో మనం సపోర్ట్ చేసే వాళ్ళు 4 ఉన్నారంటే బేస్డ్ ఆన్ క్యారెక్టర్ అండి. ఆమె రిసీవింగ్ చేసేది కానీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేది కానీ అంటే మనం